నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పరిసరం కాలనీకి చెందిన డబ్బా పరిసరం ఆగడాలకు కాలనీ వాసులు భయప్రాంతలకు గురై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించుటకు కోర్టు వద్దకు వచ్చారు అసలు విషయానికి వస్తే డబ్బా పరిసరం ఆ కాలనీకి ఒక చోట నాయకుడు ఆ కాలనీలో తన మాటే శాసనం తను చెప్పిందే చట్టం కాలనీ వాసులు అందరి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇంటి స్థలంకు సంబంధించిన పత్రాలు మొత్తం అతని దగ్గరే ఉంటాయి కాలనీ వాసులకు సంబంధించిన పనికి ఉపకార వేతనం అమ్మఒడి ఆసరాయిల ఒకటేంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి వచ్చే ప్రతి పైసలు తనకు వాట అందాల్సిందే అంతేందుకు అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ఇచ్చే పప్పు గుడ్లతో సహా తన ఖాతాకు చేరాల్సిందే అంతేకాకుండా తమకు ప్లాట్లు సాగు పొలాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 వేల రూపాయలు తీసుకొని తమ భర్తలు ఇంటిలో లేని సమయంలో వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించి తన కోరికను తీర్చాలంటూ లేకుంటే నా దగ్గర ఉండే నీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తగలబెట్టేస్తానంటూ బెదిరిస్తున్నాడని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి అతని బారి నుండి తమను కాపాడి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు అభ్యర్థిస్తున్నారు సార్ నెల నెలకి ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి 30 వేలు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది సార్ ఇచ్చినప్పుడు డబ్బులు అడిగితే నా బొత్తు చూపించేది ఎండుకులు ఎక్కిచ్చేది అని చెప్తా ఉన్నాడు ఎప్పుడు చెప్పినా నా బొత్తు పీక్కుని వెళ్ళిపోండి నేను డబ్బులు మాత్రం ఇయ్యనని చెప్తా ఉంటే ఆ రోజులు మళ్ళీ ఎన్ని రోజులు గమ్మని ఉంటారు మరి ఈ 30 ఏళ్ళ కాడి నుంచి 50 ఏళ్ళ కాడి నుంచి మామిడికాయలు కూలి చేసిన డబ్బులు కూడా ఆయనకు ఇస్తా ఉంటే ఎన్ని రోజులు ఇస్తా ఉంటారు ఎన్ని ఎన్ని 100 రోజులు పథకం పని కూడా ఎక్కడ ఇస్తా ఉంటారు సార్ ముప్పై 40 ఏళ్ళు ఇచ్చినాను డబ్బులు భూమి ఇస్తా భూమి వస్తుంది అని మాకు భూమి ఇక్కడ రావటంలో ఏం పిల్లకాయలు చెరువు మీద సంపాదించి డబ్బులు వేస్తుంటారు ఆ పిల్లకాయలు ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు భూమి వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది చెప్పినాడు మా చెల్లెలు సొంతం చెల్లెలు మా చెల్లెలకి నువ్వు రా ఒక రాత్రి అని చెప్పినాడంట మాకు కూడా తెలియదు మా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది నాకు మరి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారా పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు మరి ఇక్కడ కోర్టుకు వస్తే ఏం చెప్పు ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా 5 ఎకరాల భూమి ఈడు ఈడని 5 ఎకరాల భూమి ఈడని మనసులో పెట్టుకున్నారు చెప్పలేదు బయటికి చెప్పలేదు బయటికి చెప్తే 5 ఎకరాల పొలం నేను అంటున్నాను సార్ ఇదే నేను అక్కని నాకేం తప్పుడు మీ ఇప్పుడు మాటలు మాకేం అనలేదు కానీ డబ్బు ఇచ్చింది ఒకటే మోసం చేసింది ఒకటే 5 ఎకరాలు ఇస్తామని మా దగ్గర 20 ఏళ్ళు ఇస్తున్నారు సార్ 5 ఎకరాలు 5 ఎకరాలు వస్తుందని అయితే చాలా రోజులు పడి ఉన్నాం మాకు ఇల్లు కాలే అది అడవి ప్రాంతం మాకు తినేది అని గుర్తులే అని మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయమంటే మీరు చెప్పుకున్న చోటుకు చెప్పండి మేము డబ్బు ఏంటి ఈ అని చెప్పినాడు మీరంతా ఏ ఏరియాలో ఉంటారు గోడౌన్ దగ్గర పరిసరం కాలనీ మరాఠీ పాలమని ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా ఆశ పెట్టి మనిషికి 40 ఏళ్ళు మనిషికి 50 ఏళ్ళు పరిసరం కాలనీ ఎవరు పెట్టారు ఎవరు పెట్టలే అందరికి మోసాలు చేసి తింటా ఉండేది చూసినారు ఈ మా జనాభా అంతా చూసి వాడికే మళ్ళీ డబ్బు లక్షలు దోసి పెట్టినారు అందుకని మేము మా డబ్బు మాకు కావాలా మాకు న్యాయం జరగాలని మేము పోరాడుతున్నాం పోయి కోర్టుకు వచ్చి వేయాలని చూస్తున్నాం మాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయాలా అదే ఇంటికి ఒక ఆడ మనిషిని వచ్చి పడుకోమని లాక్తూ ఉంటే పీక్తూ ఉంటే మధ్యం ఎక్కడ గుర్రం మాదిరిగా తిరుగుతూ ఉంటే మేము ఆడవాళ్ళు ఏడ పోయి బతుకుతారు సార్ ఏడ పోయి ఒంటరి సెంటర్ ఉంటారు మగోళ్ళని పంపించేశారు మీరు పోయి సంపాదించుకుంటారా ఆడవాళ్ళు ఉంటారు ఇంటికాడని చెప్పి పంపించేశా ఆ రెక్కలాడితేనే డొక్కలాడేది ఆడవాళ్ళు ఉంటే మంచి మంచి ఆడవాళ్ళు ఇళ్ళల్లో దాచుకొని ఉంటే ఆడపోయి మధ్యం ఎక్కిన గుర్ర మాదిరిగా పట్టుకొని పీకలాడ చేస్తుంటే ఆడవాళ్ళు ఏం చేస్తారు అది చూసి మా డబ్బు మాకు ఇచ్చేయి
లేకపోతే మీరు పండు కొట్టి నేను 5 ఎకరాలు తీసిస్తా వడప్ప సుబ్బు ఆడ ఆడ చేసి ఉంటాడు వాడికి ఇచ్చేదానికి అది ఆ ప్రకారం జరుగుతుందా సార్ మాకు న్యాయం ఖచ్చితంగా జరగాల ఆడవాళ్ళకి ఇంకొక మధ్యం ఎక్కిన గుర్రం ఉన్నాడు ఈడ మళ్ళా ఇంకొకసారి పడుతుంది పట్టాలన్నీ వాళ్ళ పేర్ల మీద చేయించుకున్నాడు ఎవరు ఊరికి వీళ్ళకి నిలబెట్టేది పేర్లు వాళ్ళు పేర్లు పొడవాడితే ఇది మా పట్టణం ఇది మా ఇల్లు అని హైదరాకరాలు పిలుచుకొస్తారు చూసుకుంటాను గవర్నమెంట్ మీద నేను హక్కుతో పోరాడుతున్నాను అంటున్నాను ఏం జరిగిందంటే ఫస్ట్ లో 2015 లో ఒక డాక్యుమెంట్ తయారు చేసినారు ఆ డాక్యుమెంట్ ఏంటంటే రిజిస్టర్ ఫైల్ రిజిస్టర్ అది మనకున్నాడు ప్రతి డాక్యుమెంట్ లో ప్రతి సంతకాలే రాపించుకున్నాడు కానీ దాంట్లో ఏమీ లేదు ఒట్టి బాండ్లు అయ్యి ఆ బాండ్లు ఒట్టి సంతకం వేయించుకున్నాడు బాండ్లు ఏమో దాంట్లో ఏమి లేదు బాండ్ ఒట్టి బాండ్లు సంతకం వేయించుకుంది ఆ బాండ్లు మాకు తిరిగి ఇచ్చేటట్టుగా ఐదు ఎకరాల చొప్పున మాకు ఏదో మరాఠీపురంలో ఇప్పిస్తానని మాకు మోసగించి ఈ జనాల్ని మోసగించి మోసం చేసి ఎక్కడెక్కడ ఉండేని వాళ్ళకి గూడూరు వాళ్ళకి నెల్లూరు వాళ్ళకి తీర్థంపూర్ వాళ్ళకి కమ్మారపల్లి వాళ్ళకి మోపూర్ రోడ్ వాళ్ళకి ఆ అన్ని ఆ ప్రాంతం వాళ్ళు అందరినీ తీసుకువచ్చి ఒక జగ జమ చేసి ఆయన డాక్యుమెంట్ రాయించుకున్నాడు ఆ డాక్యుమెంట్ మాకు ఆ తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాం మళ్ళీ పోతే ఆ డబ్బులు ఇష్టం డబ్బులు ఏంటంటే అలా ఒక ఎయిమన్నారు ఫస్ట్ లో ఒక్కొక్క 1000 రూపాయలు ఇస్తే ఆ డాక్యుమెంట్ లో మీకు డబ్బులు పడతాయి అకౌంట్ లో డబ్బులు పడతాయి ఆ డబ్బులు మీరు ఇవ్వకపోతే ఒకవేళ మీరు ఇవ్వకపోతే 50,000 60,000 పడుతుంది మీరు ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను దాని గురించి ఈ డాక్యుమెంట్ రాయించుకున్నాను ఆ డాక్యుమెంట్ ఎందుకు రాయించుకున్నారంటే మాకు గతంలో మీరు డబ్బు ఇవ్వకపోతే ఆ డాక్యుమెంట్ కోర్టులు వేసి మిమ్మల్ని హింసించి బాధలు పెట్టి ఆ డబ్బులు తీస్తానని రాయించుకున్నాడు ఆ ఉండగా మరాఠీపురంలో మనకు భూములు ఉన్నాయి ఆ భూములకి మన సొంత భూములు అయి మనం పోరాడితే ఆ భూములు వస్తాయని ఆడికి తీసుకుపోయాడు ఆడికి తీసుకుపోతే 5,000 జరగదు 2,000 జరగదు తలా 10,000 వేసుకోవాలా 20,000 30,000 వేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి మన భూములు మనకు వస్తాయి అని 2015 నుంచి ఇప్పుడు 2006 అయిపోయింది 2006 నుంచి కూడా ఈ మధ్య కాలంలో ఒకరు 10,000 ఇచ్చారు ఒకరు 20,000 ఇచ్చారు ఒకరు 30,000 ఇచ్చారు ఒకరు 50,000 కూడా ఇచ్చారు అన్నిటికీ ఈ నాలుగు ఊరు వాళ్ళు కలిసి 2015 నుంచి 2021 దాకా ఈ పోరాటం జరుగుతుంది జరిగిన కాడికి ఇప్పుడు దగ్గర వచ్చేసింది మనకు ఇప్పుడు ఈ కరోనా కాలంలో డబ్బులు మీ ఆడవాళ్ళు దెంగిచ్చి మీ ఆడవాళ్ళు రోడ్డు మీద పండు పెట్టి నాకు డబ్బులు తెచ్చిండ్రా నేను కోర్టుకి పోవాలా నేను ఎక్కడంటే లాయర్ కాడికి పోవాలా నేను పిల్లలు చేసుకోవాలి ఈ కరోనా కాలంలో సార్ ఈ కరోనా కాలంలో వీళ్ళ దగ్గర రూపాయి కూడా లేదు అడుక్కో తినేదానికి కూడా దిక్కిత్తు లేదు అది కూడా ఫ్రీ బియ్యం ఇస్తున్నారని గవర్నమెంట్ ఫ్రీ బియ్యం ఇస్తున్నారని వీళ్ళందరూ తినేదానికి సిద్ధంగా ఉన్నారు అందుగురించి రేషన్ బియ్యం ఎవరో గవర్నమెంట్ ఒక పావుల బేడ వేస్తే అది జమ చేసుకుని వాడు దౌర్జన్యంగా మీకు డబ్బులు పడినాయి డబ్బులు ఇవ్వండి నేను ఆడ చేయాలా అమ్మ ఒకటి డబ్బులు పడితే
మళ్ళా ఆడ కాపుని కాసుకొని అమ్మ ఒడి డబ్బులు తీసుకుపోయి ఆడ వాళ్ళు జల్చలు చేసుకునేది పండుగలు చేసుకునేది అది ఎంత సార్ అంత అన్యాయం జరుగుతుంది సార్ ఈ అన్యాయం సార్ మీరు అరికట్టాలి సార్ మీరు గవర్నమెంట్ మాకు దిష్టిలో పెట్టుకొని ఈ అన్యాయం మాకు అరికట్టండి సార్ డబ్బ పరిశ్రమ అనేది మోసగాడు సార్ అతను చాలా మోసగాడు సార్ ఆ మోసగాడిని తండ్రి ఆ మోసగాడిని మీరు అరెస్ట్ చేయాలి సార్ ఆ మోసగాడు రోహిత్ అని అతను కొడుకు పరిశ్రమ తండ్రి వాళ్ళ అబ్బ కొడుకులు కలుసుకొని పోతే కలెక్టర్ స్టాంపులు పోతే ఆర్డియో స్టాంపులు పోతే ఎంఆర్ఓ స్టాంపులు తయారు చేసుకొని వాళ్ళు ఏదో మీకు పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇస్తాను ఆ పట్టాలు ఇస్తాను ఈ పట్టాలు ఇస్తానని లేనిపోని జనాలకి ఊరికే భయభ్రాంతులు పెట్టి వాళ్ళకి ఓ కాశ కల్పించి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టప్రకారం ఆడుకునేది వాళ్ళ ఇష్టప్రకారం మీరు ఏం చేసుకుంటారు అనేది నేను తయారు చేసి మీకు ఇస్తాను పట్టాలు ఇస్తాను అవి ఇప్పిస్తే మీరు గవర్నమెంట్ వాటిని దిష్టిలో తెచ్చుకొని మీరు మాకు సాయం ఈ అందరికీ ఒక చిన్నగా పెద్దగా మాట్లాడుతున్న వ్యక్తి డబ్బా గుజరాత్ జిగులుని నేను నా పేరు గుజరాత్ జిగులు వీళ్ళకి కొద్దిగా న్యాయం చేసేటట్టుగా గవర్నమెంట్ తరఫున సహాయం కోరుతున్నాం మేము గవర్నమెంట్ సహాయం కోరుతున్నాం మీరు కానీ ఈ పిల్లలు వీళ్ళందరినీ అమ్మ ఒడి డబ్బులు కానిచ్చి వాళ్ళు పింఛింగ్లు కానిచ్చి గవర్నమెంట్ ఇచ్చే ఆదాయంలో అన్నిటికీ వాళ్ళు పాలు పొంది వాళ్ళు ఎక్కడ జల్చా చేసుకుంటారో తెలియదు వాళ్ళు ఎడ్డం పడి తీసుకుంటున్నారు మరాఠీపురంలో భూములు ఉండాయి మన పాత భూములు ఆ భూములు మనం తీసుకుందాం రాండి అనేది పోతే మీరు డబ్బుకి ఇవ్వకపోతే మీరు మిమ్మల్ని హింసిస్తాను మీరు ఒక రోజుకి మా ఇంట్లో రావాలా ఒక రోజు మా ఇంట్లో వచ్చి నువ్వు పండుకోవాలా అప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బు ఇవ్వకపోతే ఒక రోజు మా ఇంటికాడికి వస్తావు డబ్బా గోపి సార్ డబ్బా గోపి గతంలో 2001లో సార్ ముంతలబాయి దగ్గర శారదమహయంలో పట్టాలు ఇచ్చారు సార్ అది డబ్బా గోపి అన్నది 1వ నెంబర్ ఫ్లాట్కి మోదీని అన్నది 16వ నెంబర్ ఫ్లాట్ అని ఆ ఫ్లాట్కు తీసుకొచ్చి 1వ నెంబర్ 16వ నెంబర్ ఫ్లాట్కి వచ్చి ఒకటి చేసి డబ్బా గోపి ఫ్లాట్కి వచ్చి నాది అని చెప్పి ఇబ్బందులు పెట్టాడు ఇబ్బందులు పెడితే నేను చెప్పాను కదా నేను ఒక రైతుకి ఇచ్చేసి వచ్చేసిన ఆ రైతు వచ్చి నాకు అడిగినాడు చూడు ఆయన నువ్వు ఇచ్చిపోయినావు ఆ ఫ్లాట్ అట్నే ఉంది కానీ ఈడు వచ్చి నాదేని అంటున్నాడు ఎట్లా అంటే నేను ఎంఆర్ఓకు కలెక్టర్కి ఆర్డీఓకి సబ్ కలెక్టర్కి అందుకు చెప్పుకున్నాను ఈడు ఏంటంటే నా ఫ్లాట్ నాదే అని చెప్పి నాకు 10 లక్షలు కట్టు 20 లక్షలు కట్టు అని చెప్పి ఆ ఇచ్చేసిన వాళ్ళకి చాలా భయం పెట్టి జత ఎస్టీలు మేము నీకు కేసు పెడతాం అది పెడతామని భయపెట్టాడు భయపెట్టి ఒక ఆఫీసులో ఎంఆర్ ఆఫీస్లో ఒక డూప్లికేట్ పట్టా చేసి ఇది నాది సొంతం పట్టా నాది సొంతం పట్టా అని చెప్పి తయారు చేసింది ఎంఆర్ ఆఫీస్ ఈ పరిశ్రమతు వాడు కొడుకు వాళ్ళే తయారు చేస్తారా అంటే ముద్దర్లు గిద్దర్లు తయారు చేసి ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో చూపిస్తుండే నా పట్ట పోయింది అది పోయింది డూప్లికేట్ పట్ట తీసుకున్నాను ఆ ప్రకారంగా చేసి ఆ రైతు తీసుకున్న ఒక పిల్లాట్ 9 ఎకరాల పిల్లాట్కి వచ్చి ఈ రైతు వచ్చి ఏం గోపి నాకు ఇట్లా ఇబ్బందులు పెడుతూ ఉన్నారని అంటే నేను పోయి వానికి వార్నింగ్ ఇచ్చిన ఇది తప్పు ఒక రైతు ఇంటి మీద పోకూడదు ఒక రైతుకు బాధ పెట్టకూడదు ఇబ్బంది పెట్టకూడదు నీది ఉంటే నీ జాగా నువ్వు చూసుకో ఇక్కడ వచ్చి బాధ పెట్టించేదానికి ఇల్లేదు అని చెప్తే ఇన్లేదు సార్ ఇన్లే ఇనకపోయి ఒక సంవత్సరం అంతా పోరాటం నా కొడుకు బాగా బిఏ చదువుకుంటూ ఉన్నాడు ఆయన చెప్పిన ప్రకారంగా నాయన నడవడం నాయన ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్లో వచ్చి వాళ్ళకి ఆరోగ్య వీళ్ళకి డబ్బులు ఇవ్వడం దొంగ పట్టాలు చేయడం డూప్లికేట్ పట్టాలు చేయడం లేనిపోని బాధలు పెట్టి లాస్ట్కి కొట్లాటలు దెబ్బల కాడికి వచ్చేస్తుంది సార్